हाय फ्रेंड्स वीडियो लो मनम इंडियन एयरपोर्ट्स मरियो अमेरिकन एयरपोर्ट्स मध्य कंपैरिजन गुरिंची तेलुसुकुंदाम अंतकंटे मुंदु टी टॉक्स चैनल नी सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी। नंबर वन इंट्रोडक्शन विमानानी कनुगुन्नदी राइट ब्रदर्स अन्न विषयम मनंदरिकी तेलुसिंदे। वीरी पेर्लु आर्विल्ले राइट मरियु विल्बर राइट। वीरु 1903वा संवत्सरंलो मोट्टमोदटिसारिगा विमानानी एगिरिंचारु। आ विमानानिके वीरु राइट फ्लायर अनी पेरु पेट्टारु। इक फस्ट जनवरी 1914 మొట్టమొదటి కమర్షియల్ ఫ్లైట్ ప్రారంభించబడింది। మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎరోప్లేన్స్ కి సంబంధించి ఎన్నో ఇన్వెన్షన్స్ చేయబడ్డాయి। ఇక రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎరోప్లేన్స్ ప్రముఖ పాత్రను పోషించాయి। ఇక 1950 వచ్చేసరికి ప్రజలందరికీ అమెరికన్ ఎయిర్లైన్స్ అనేవి విమాన సేవలను అందించాయి। ఇక యుఎస్ లో అతి పురాతనమైనటువంటి ఎయిర్‌పోర్ట్ గా కాలేజ్ పార్క్ ఎయిర్‌పోర్ట్ ని చెప్పవచ్చు। ఈ ఎయిర్‌పోర్ట్ మారిలాండ్ లో ఉంది। ఇక ఇండియాలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లైట్ అనేది 18th February 1911 లో ప్రారంభించబడింది। కానీ ఇది కేవలం ఒక టెస్ట్ రైడ్ మాత్రమే। ఈ విమానం కేవలం 9.7 కిలోమీటర్స్ మాత్రమే ప్రయాణించింది। ఇక ఇండియా యొక్క మొట్టమొదటి ఎయిర్‌పోర్ట్ గా ది జుహు ఏరోడోమ్ ని చెప్పవచ్చు। దీనిని 1928వ సంవత్సరంలో ప్రారంభించారు। ఇక 1932వ సంవత్సరంలో జెఆర్డి టాటా ఇండియా యొక్క మెయిల్ కమర్షియల్ ఫ్లైట్ ని నడిపాడు। నంబర్ 2 నంబర్ ఆఫ్ ఎరోప్లేన్స్ అండ్ ఎయిర్‌పోర్ట్స్। ఇండియాకి మొత్తం 700 కంటే ఎక్కువ కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి। ఇండియాలో ఎయిర్‌పోర్ట్స్ ఎయిర్ స్ట్రిప్స్ ఫ్లయింగ్ స్కూల్స్ మరియు మిలిటరీ బేస్లు కలిపి 486 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి। ఇక అమెరికాలో మొత్తం 5882 ఫ్లైట్స్ ఉన్నాయి। అలాగే 19622 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి। ఇందులో పబ్లిక్ ఎయిర్‌పోర్ట్స్ 5000। నంబర్ 3 బెస్ట్ ప్లేన్ కంపెనీస్। యుఎస్ లో బెస్ట్ ఎయిర్‌లైన్స్ గా డెల్టా ఎయిర్‌లైన్స్ ని చెప్పవచ్చు। ఈ ఎయిర్‌లైన్స్ వారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఉంటారు। అలాగే ఇవి సరైన సమయాన్ని పాటిస్తూ ఉంటాయి। ఇక ఇండియాలో ఇండిగో ఎయిర్లైన్స్ ని బెస్ట్ ఎయిర్లైన్స్ గా చెప్పవచ్చు। వీరి యొక్క మార్కెట్ షేర్ అనేది 48.1% గా ఉంది। నంబర్ 4 బెస్ట్ సర్వీస్ ప్లేన్స్। ఇండియా యొక్క బెస్ట్ సర్వీస్ ప్లేన్ గా విస్తారాని చెప్పవచ్చు। దీనితో పాటే ఇండియాకి చెందినటువంటి బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ గా ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఎయిర్ ఆసియా మరియు గో ఎయిర్ ని చెప్పవచ్చు। ఇక అమెరికాకి చెందినటువంటి బెస్ట్ ప్లేన్ గా జెట్ బ్లూ ఎయిర్లైన్స్ ని చెప్పవచ్చు। దీనితో పాటే టాప్ ఎయిర్లైన్స్ గా హవాయన్ ఎయిర్లైన్స్ అలాస్కా ఎయిర్లైన్స్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ని చెప్పవచ్చు। నెంబర్ 5 బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్. ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీని చెప్పవచ్చు। ఇక్కడి నుండి ప్రతి సంవత్సరం 2.25 crore ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తూ ఉంటారు। ఈ ఎయిర్పోర్ట్ 2 May 1986 లో ప్రారంభించబడింది। ఇక అమెరికాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చెప్పవచ్చు। వరల్డ్ వైడ్ గా ఇది సెకండ్ ర్యాంక్ లో ఉంది। 2020 లో ఈ ఎయిర్పోర్ట్ నుండి 16 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేశారు। నెంబర్ 6 స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్। ఇండియా యొక్క అతి చిన్న ఎయిర్పోర్ట్ గా ట్రిచి ఎయిర్పోర్ట్ ని చెప్పవచ్చు। ఇది తమిళనాడులో ఉంది। ఈ ఎయిర్పోర్ట్ 5 డొమెస్టిక్ మరియు 7 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ని కలిగి ఉంది। దీనిని 34th బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ గా చెప్పవచ్చు। ఇక అమెరికాలో అతి చిన్న ఎయిర్పోర్ట్ గా డౌసన్ కమ్యూనిటీ ఎయిర్పోర్ట్ ని చెప్పవచ్చు। ఇది మోంటానాలో ఉంది। ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి కేవలం 2519 మంది ప్యాసింజర్స్ మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు। ఇక్కడ నుండి కేవలం ఒక ఫ్లైట్ మాత్రమే నడుస్తూ ఉంటుంది। నెంబర్ 7 నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ బై ప్లేన్। ఇండియాలో 2019వ సంవత్సరంలో ప్లేన్ ద్వారా ప్రయాణించినటువంటి పర్యాటకులు 2.3 బిలియన్. ఇక అమెరికాలో ఈ సంఖ్య 926 మిలియన్ ప్యాసింజర్స్ గా ఉంది। నెంబర్ 8 మోస్ట్ డెవలప్డ్ ఎయిర్పోర్ట్. టాప్ 50 ఎయిర్పోర్ట్స్ లో ఒకటిగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చెప్పవచ్చు। గత 3 సంవత్సరాల నుండి ఈ ఎయిర్పోర్ట్ ఇండియా యొక్క బెస్ట్ ఎయిర్పోర్ట్ గా నిలుస్తుంది। ఇక అమెరికాలో ఉన్నటువంటి డెవలప్డ్ ఎయిర్పోర్ట్ గా హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చెప్పవచ్చు। ఈ ఎయిర్పోర్ట్ లో ఎన్నో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కనిపిస్తాయి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।